వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుతోనే ప్రగతి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషా రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయం, నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్. నవరత్నాలపై విస్తృత ప్రచారం. నామినేషన్ ర్యాలీకి తరలి రండి, పిలుపునిచ్చిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి ప్రతి కుటుంబానికి సంక్షేమ పాలాలు అందేలా నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని, మరోసారి చంద్రబాబు నాయుడును సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషా రెడ్డి అన్నారు. పుంగనూరు మండలం మంగళం పంచాయతీలో శనివారం ఇంటింటా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. మన చంద్రబాబు నన్ను గెలిపించుకోవాలి సార్తో సైకిల్ గుర్తుపోయిందమ్మా. ఎవరు ఇస్తున్నారు తల్లి? నమస్కారమ్మా. సలాం అలైకుం. సైకిల్ నిషానీకి ఓటు రాలి జరూరు మేడం. నమస్కారమ్మా. అంతా సైకిల్ గుర్తుపోయింది తల్లి. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోజు మంగళం పంచాయతీ గ్రామంలో పర్యటన చేస్తున్నాం. మరి ఇక్కడ కావాల్సిన వసతులన్నీ కూడా మేము రాసుకుంటున్నాము. ప్రజలు వెనకట్టి ఉండి ముఖ్యంగా ఇక్కడ టైం తక్కువ ఉండదు కాబట్టి మొదటిసారిగా ఇక్కడ రోడ్ షో నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఇంకా పుంగనూరు కాన్స్టిట్యున్సీకి మనకి ఏమేమి కావాలా, ఎలా చేస్తే మన పుంగనూరు కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక 24 పాయింట్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అందజేయడం జరిగింది. అదే కోణంలో ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కానివ్వండి, షాదీ మహల్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూడా కొన్ని హాస్పిటల్ ప్రమాణంగా ఉంది ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్. కాకపోతే వాటిలోనే మనము డాక్టర్స్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాము. మరి మెడికేషన్ కూడా ఏరియా హాస్పిటల్గా కూడా ఇదే హాస్పిటల్ని ఏరియా హాస్పిటల్గా కూడా తయారు చేయమని కూడా చెప్తున్నాం. మరి ఇక్కడుండే టామరిండ్ టౌన్ అని కూడా మనకు ఇంకా రానున్న రోజుల్లో మన పుంగనూరు కాన్స్టిట్యున్సీ కూడా టామరిండ్ టౌన్ అని కూడా మనం పేరు పెట్టుకోకూడదని కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అందరి జీవన ఆధారణ చింతపంట పైన ఉంది. వాళ్ళకందరికీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, అటు ఎక్స్పోర్ట్స్కి అన్నిటికీ మంచి అనుకూలంగా ఉండే షాపింగ్ కాంప్లెక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా మహిళలకైతే టెక్స్టైల్స్ పరంగా కానీ మరి వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ సెంటర్స్ కూడా కొన్ని తీసుకొస్తాను. మరి యూత్కి అయితే ముఖ్యంగా వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వెండుగా జరిగేదానికి మొన్న కూడా జాబ్ మేళ పేరుతో 33 కంపెనీలు కూడా ఈ మన పుంగనూరు కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చి అక్కడక్కడ అందరినీ మనం సెటిల్ చేయడం కూడా జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి అన్ని అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తప్పకుండా మీరంతా తెలుగుదేశం పార్టీ ఓట్లేసి జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం. మన అనూషా రెడ్డి మేడం గారు మంగళం పంచాయతీకి రావడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ అభివృద్ధి కానీ ఏం జరిగినా 5 సంవత్సరాల్లోనే జరిగింది, అంతకుముందు అయితే ఏం జరగలేదు. ఈ అంద్రీనివ కాలువ నీళ్లు మంగళం పంచాయతీలో మంగళం చెరువు కూడా వస్తున్నాయి. మంగళం చెరువు కూడా దగ్గరలో నింపేస్తారు మేడం గారికి చెప్పినాము. బాత్రూమ్స్ అయితే 100కి 100 బాత్రూమ్లు నిర్మించినాం. ఎల్ఈడి బల్బులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పసుపు కుంకుమ డబ్బులు అయితే ఏమి రైతులకు వచ్చే ఇప్పుడు
అన్నదాత సుఖీభవ కింద రైతుకు 10-15 వేల డబ్బులు అకౌంట్లో అప్పుడే 2 వేలు 3 వేలు పడినాయి. వీటి వల్ల రైతులు కానీ ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతున్నారు. అనూషారెడ్డి మేడం గారి విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇది తథ్యము. చంద్రబాబు గారు నాయకుడు సీఎం కావడము, అనూషారెడ్డి మేడం ఎమ్మెల్యే కావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎంపీ సత్యప్రభా గారు కానీ 100,000 ఓట్ల మెజారిటీ పైనే గెలుస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం. పుంగనూరు నియోజకవర్గాన్ని విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి పరచడానికి తన వంతు కృషి చేస్తానని నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ అన్నారు. శనివారం పుంగనూరు పట్టణంలోని హనుమంతరాయం దిన్న నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇంటింటా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయనతో పాటు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం జన సైనికులు ప్రచారంలో పాల్గొన్నారు. రాజకీయంగా నిర్ణయం తీసుకుని నేను ప్రజలను కలుస్తూ ఈరోజు ఇక్కడున్న సమస్యలను గుర్తించి ఇక్కడ గత 30-40 సంవత్సరాల నుండి ఉన్న సమస్యలు అన్నింటిపైన అవగాహన చేసుకుని ఇక్కడ ఈ సమస్యలు ఎందుకున్నాయి, ఎందువల్ల ఇక్కడ పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అని మొత్తం తీసుకున్నట్లయితే ఈరోజు గత 30-40 సంవత్సరాల నుండి వచ్చిన ప్రజా ప్రతినిధులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి పైన పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా పుంగనూరు మిగిలిపోయింది. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మార్పు కావాలి, ఇక్కడ నాయకత్వం మార్పు రావాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులు మారాలి, ఇక్కడ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న వాళ్ళు కావాలి. హామీలు ఇచ్చి 5 సంవత్సరాలకు ఒక్కసారి ప్రజలను ప్రజల్లాగా కాకుండా ఓటర్లలాగా చూసే పరిస్థితి మారాలి అనే ఉద్దేశంతో నేను రాజకీయంగా నిర్ణయం తీసుకొని ముందుకొచ్చాను. ఇక్కడున్న సమస్యలు, ఇక్కడున్న అభివృద్ధికి సంబంధించి నేను ఏదైతే హామీ ఇస్తున్నానో ఈ హామీకి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నేను ఒక అగ్రిమెంట్ కాపీ నియోజకవర్గ ప్రజలకు నేను అగ్రిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది. నేను ఇస్తున్న హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో ఏ ఒక్కరూ ప్రతి ఒక్కరూ నాపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి ఇవ్వడం జరిగింది. ఇదే చిత్తబుద్ధి వేరే పార్టీ నాయకులకుంటే, ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులకుంటే నేను 22 అంశాలపైన అభివృద్ధి సంబంధించి అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది ప్రజలకు. కనీసం ఒక్కొక్కరు 2 అంశాలు 3 అంశాలు వీటిపైన నేను అభివృద్ధి చేస్తాను అని వాళ్ళకి చేసే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కూడా అదేవిధంగా అభివృద్ధి కోసము ప్రజలకు అగ్రిమెంట్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలా కాకుండా వాళ్ళ పదవుల కోసం, వ్యాపారాల కోసం, కాంట్రాక్టుల కోసం ఈరోజు ఓట్లు అడగడానికి ప్రజలకు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా అగ్రిమెంట్ ఇచ్చే ధైర్యమూ లేదు, ప్రజలకు గట్టిగా మేము చేస్తామని చెప్పే ఉద్దేశము లేదు. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం వస్తున్నారు. పుంగనూరు అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉన్నాను. నేను ఏదైతే అభివృద్ధి చేస్తానని, ఏదైతే అంశాలు నేను సమస్యలు అభివృద్ధికి సంబంధించి మాట్లాడుతున్నానో వీటన్నింటికి సంబంధించి నేను ప్రజలందరికీ మాట ఇచ్చాను. దాన్ని లిఖితపూర్వకంగా స్టాంప్ పేపర్ పైన ఈరోజు చట్టపరంగా అగ్రిమెంట్ ఇచ్చాను. దీనిపైన నేను కృషి చేయనట్లయితే, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చకపోతే అయితే ప్రజలు అందరూ నాపైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నాను. ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు పుంగనూరు నియోజకవర్గంలో మార్పు తీసుకురావడానికి, పుంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, 2019 తర్వాత పుంగనూరు దశ దిశ మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నామనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీతో బహుజన సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకొని సర్వజన సుఖం కోసం, సర్వజన హితం కోసం ముందుకు వచ్చే ఈ సిద్ధాంతాలకు ముందుకు వచ్చే పార్టీని గత పవన్ కళ్యాణ్ని పొత్తు పెట్టుకొని ఈ పార్టీని ముందుకు తేవాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో సర్వజన సుఖం కోసం, సర్వజన హితం కోసం
పోరాడే మా రామచంద్ర యాదవ్ గారికి అఖండ మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్కరూ సహకరించాలని అందరూ బహుజనులందరూ కూడా ఈ మన రామచంద్ర యాదవ్ గారిని బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. వైసీపీ అభ్యర్థుల విజయం కోసం పట్టణంలోని 9వ వార్డులో శనివారం ప్రముఖులు నవరత్నాలపై ప్రచారం చేశారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ముందు 65 ఏళ్ళకి ఇస్తా ఉండ్రి, ఇప్పుడు జగనన్న గారిని వస్తే 45 నుంచి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి 45 ఏళ్ళకి ఇస్తారు. మామూలుగా ఓసీలకు అయితే 62కి పెట్టినారు, అంటే ఓసీ అయినా కానీ 62కి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని సేఫ్ మినిస్టర్ చేసుకోవాలా, మన పెద్ద ఆయన హోమ్ మినిస్టర్ చేసుకోవాలా. గుర్తు శుభిచ్చు మన గుర్తేది దాని గుర్తుకే మన ఓటు. ఈరోజు మనం ఈ వైఎస్ఆర్ సిపికి ప్రచారం చేస్తూ మా విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా వైఎస్ఆర్ సిపికి మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా విశ్రాంతి ఉద్యోగుల భవనానికి మన ముఖ్యమంత్రి రామచంద్ర రెడ్డి గారు ఉద్యోగంగా సహాయం చేశారు. ఆ భవన నిర్మాణానికి వారు ఇచ్చిన తోడ్పాటుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకే తర్వాత ఎంపీకి ఎమ్మెల్యే ఇద్దరికి ఈరోజు ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అబద్ధపు హామీలు నమ్మకుండా మనస్ఫూర్తిగా నిజాయితీతో ఇస్తున్నటువంటి హామీలను మీరు గుర్తిరిగి తర్వాత నవరత్నాలను చదువుకుని దీనివల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకొని దయచేసి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకే మీ ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మనం చేస్తూ ఉద్యోగస్తుల తరఫున మేమందరం కూడా ప్రచారంలో పాల్గొంటున్నాము. ఎందుకంటే మాకు వైఎస్ఆర్సీపీ పైన మాకు చాలా నమ్మకం ఉంది. కాబట్టి మేమందరం కూడా ఆయనతో ప్రచారం చేసి ఎమ్మెల్యే గారికి తర్వాత ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించాలా అని చెప్పి విశ్రాంతి ఉద్యోగుల తరఫున మేము మరీ కోరుతున్నాము. ఎందుకంటే ఈ జగన్ గవర్నమెంట్ కానీ వస్తే మనకు ఎంతో సహాయం చేకూరుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఓటు రెండు ఫ్యాన్కే పోతున్నాం, ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు, చంద్రబాబు నాయుడు జగన్ గారిని వందాలన్నా నమ్మకు బీసీలకు మాత్రం 45 లక్షలకి పింఛన్ ఓటు, ముస్లింలకు 45 లక్షలకి, కూటమిలకు 2.5 లక్షలు ఉంటుంది కదా, నమ్మ ఉంది 5 లక్షలు కొట్టు తగ్గదు కండిపా వాటి ఫ్యాన్కే ఓటుకోండి. స్కూల్ పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయలు దానివల్ల కూడా వైఎస్ఆర్సీపీకి ప్రజల ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆ పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి అన్నారు. శనివారం పేలేరులో ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గానికి చెందిన మిథున్ రెడ్డి అభిమానులు కాపు యువత రాష్ట్ర అధ్యక్షుడు మిథింటి కిషోర్, నాయకులు వెంకటేష్ రాజు, మంజు రాము, శ్రీనివాసులు రెడ్డిలు పాల్గొన్నారు. 3 లక్షల మెజార్టీతో మిథున్ రెడ్డి ఎంపీగా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్షయను ముందుగా గుర్తిస్తే నివారించడం సులువేనని వైద్యులు తెలిపారు. క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమల మండలంలో ర్యాలీ నిర్వహించారు. పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషా రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి కోరారు. శనివారం స్థానిక రామకృష్ణారెడ్డి ప్రజాభవన్ లో ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం వద్ద పూజలు నిర్వహించి అనంతరం
ఖాళీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని, అనంతరం బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా నూతన కాల కుటుంబ శ్రీ అభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానం. సోమవారం రోజు 25వ తేదీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అనీషా రెడ్డి గారు 12:00 నామినేషన్ కార్యక్రమం నామినేషన్ వేస్తున్నారు. కావున ఆ కార్యక్రమానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 51 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, నూతన కాలువ కుటుంబ అభిమానులు కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల. అదేవిధంగా ముఖ్యంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందిస్తా ఉన్నాడు, ఈరోజు మహిళా లోకం ఎంతో సంతృప్తిగా ఉంది. మహిళా అభ్యర్థి అయినటువంటి అనీషా రెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంపీగా కూడా సత్యప్రభమ్మ గారు మహిళ ఈరోజు మన రాజంపేట ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ మహిళా లోకం అంతా కూడా వచ్చి అందరూ కూడా ఆశీర్వదించాలా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అని మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నలాగా కూడా ఈరోజు వారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మహిళలంతా కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. అదేవిధంగా వృద్ధులు కానివ్వండి, యూత్ కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈరోజు యువకులంతా కూడా నిరుద్యోగ మృతితో వాళ్ళు కూడా చాలా సంతోషపడి చేస్తా ఉన్నారు. రైతులైతే ఇక్కడ అందేనివ జలాలు కానీ, వాళ్ళకి అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు కానీ, రుణమాఫీ కార్యక్రమాలు కానీ, యావన్నీ అన్ని కూడా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు. రైతు పెద్దలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అందు కూడా గుర్తించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే తిరిగి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి జయప్రదం చేయవలసింది కూడా ఈ సందర్భంగా కూడా కోరుతూ అందరూ కూడా రావాలని కోరడమైనదని సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం. సోమవారం నామినేషన్స్ వేస్తున్నాము. దయచేసి రైతు సోదరులందరూ, ముఖ్యంగా మహిళమ్మ తల్లులు, యూత్, మైనార్టీలు అందరూ తరలి రావాల్సిందిగా కోరుతున్నాము. జై హింద్ జై జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై రామకృష్ణారెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుతోనే ప్రగతి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషా రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయం, నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్. నవరత్నాలపై విస్తృత ప్రచారం, నామినేషన్ ర్యాలీకి తరలి రండి, పిలుపునిచ్చిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.